महाशिवरात्रि रोजु मनमु नालुगु चिन्न पनुलु चेयडं वल्ल आ परमेश्वरुनि योक्क अनुग्रहान्नि मनं पोंदवच्चु अयिते अंदुलो मुख्यमैनटुवंटिवि अभिषेकं अभिषेकात् आत्मशुद्धि अनि चेप्पडं जरिगिंदि परमेश्वरुडिकि वाल्ल वाल्ल स्थायिनि बट्टि अंटे पंचामृतालु पल्लरसालु वीट्लतो कानी ఏవీ లేకపోతే పాలు ఆ పాలు కూడా లేకపోతే చెంబెడు నీళ్ళతోని శివ శివ అంటూ శివనామస్మరణంతోని అభిషేకం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. రెండవది మారేడు దళాల అర్చన. మహాశివరాత్రి రోజు శివుడికి ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రాలతో మారేడు దళాలతో అర్చిస్తే ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. చివరికి ఆ రోజు ఒక్క బిల్వపత్రమైనా కానీ సమర్పించవచ్చు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని మనకు బిల్వవృక్షం గురించి చెప్పడం జరిగింది. అలానే బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే బిల్వవృక్షం పేరుని స్మరించిన బిల్వవృక్షాన్ని మనం దర్శించిన స్పర్శించిన అఘోర పాప సంహారం ఘోరాతి ఘోరమైనటువంటి మన పాపములన్నీ కూడా సంహరించబడతాయి. అంటే పెద్ద పత్తి కొండపైన ఒక చిన్న నిప్పురవ్వ పుడితే ఎలా అయితే అదంతా కూడా దగ్ధమై బూడిదైపోతుందో అలానే ఒక్క శివరాత్రి రోజు ముంతడి నీళ్లు పరమేశ్వరుడి పైన పోసి హరహర అంటూ ఒక్క బిల్వపత్రాన్ని స్వామి పైన పెడితే మన యొక్క పాపరాశులన్నీ కూడా దగ్ధమైపోతాయి అని శివపురాణం మనకు చెప్పడం జరిగింది. అలానే మూడవది ఉపవాసం. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామ సంకీర్తన చేస్తూ అభిషేకము అర్చనతో కూడినటువంటి ఉపవాసం చేయడం వల్ల మనకు శారీరక కాయక వాచక మానసిక సంబంధితమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం జరుగుతుంది. నాలుగవది నిషీ పూజ. అంటే రాత్రి 11 నుంచి 1 గంట వరకు కూడా లింగోద్భవ సమయం అని మనకు చెప్తారు. ఆ యొక్క లింగోద్భవ సమయములో స్వామివారిని పూజించి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా జాగరణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ జాగరణ సమయంలో చాలా మట్టుకు కూడా కొన్ని పల్లెటూర్లలో భక్తులందరూ కూడా సినిమాలు చూడడము లేదా పెద్దలందరూ కలిసి జాగరణ పేరుతో అంత్యాక్షరి లాంటి పాటలు పాడుకుంటూ రాత్రి అంతా కూడా జాగరణ అని గడుపుతూ ఉంటారు. దీనివల్ల మీకు జాగరణ ఫలితం దక్కదు. రాత్రి మొత్తము కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం చేసి ఉదయం వరకు కూడా శివ కథాశ్రవణమైనటువంటి శివపురాణాన్ని కానీ లేదా శివునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ఉండడం వల్ల ఆ యొక్క జాగరణ మొత్తము పూర్తవుతుంది. అయితే ఉదయం నుంచి మరునాడు ఉదయం వరకు కూడా ఈ నాలుగు విధాలుగా శివ ఉపాసన లేదా శివారాధన చేసినటువంటి వాళ్ళు మరునాడు ఉదయం స్నానం చేసిన వెంటనే పట్టెడు పాయసాన్ని పరమేశ్వరునికి నివేదన చేసి ఉపవాస దీక్షను విరమణం చేయాలి. ఆ తర్వాత వాళ్ళు స్వామివారికి రకరకాల విధమైనటువంటి నైవేద్యాలతో కూడిన వంటను నైవేద్యం చేసి వీళ్ళు భుజం చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క నాలుగు చిన్న పనుల వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఓం నమః శివాయ.